అందరికి నమస్కారం, వెల్కమ్ టైగన్ పాలిటిక్స్. నమస్కారం ఫణి గారు. నమస్కారం ఫణి గారు, నాకు డౌట్ వస్తుంది. ఒక ఈ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ నడుస్తున్న కేసు ఏంటంటే, ఈ ముంబై హీరోయిన్ కాదంబరి జత్వని మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ టార్చర్ పెట్టారని చెప్పేసి ఇక్కడ జగన్ గారి హయాంలో అనవసరమైన కేసులు పెట్టి ఇరికిచ్చి ఇక్కడ అక్రమంగా జైల్లో పెట్టారనేసి ఒక నటి మీద జరిగితే, దాడి జరిగితే అసలు మిగతా హీరోయిన్లు కానీ ఎవరు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు ఎవరు నోరు విప్పలేదు, ఎందుకు రోజా గారి మీద ఏదో అన్నారని చెప్పేసి చిన్న మాట అన్నారని చెప్పేసి మొత్తం తమిళనాడులో ఉన్న పెద్ద పెద్ద నటిమణులంతా, రాధికా గారు కానివ్వండి లేదంటే ఖుష్బు గారు, మీనా గారు, ఇలాంటి వారందరూ గలమెప్పారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఒక నటే కదా, ఈ అమ్మాయికి సపోర్ట్గా ఎవరు రాలేదు, ఎందుకు వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు. అలాగే మీటూ అని చెప్పేసి దేశం మొత్తం నటీమణులందరూ వచ్చారు సపోర్ట్గా అప్పుడు జరిగిన ఇష్యూకి. మరి ఇప్పుడు ఎవరు అసలు సపోర్ట్, అసలు కనీసం ఒక మాట కూడా మాట్లాడట్లేదు, ఎందుకు ఏం జరుగుతుందంటారు, మీ విశ్లేషణ చెప్పండి. యా, సో మీటూ అనే క్యాంపెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే లైక్ వాట్ ఎవర్ దట్ ఈస్ స్టార్ట్ ఎలానే ఉంది అంటే లైక్ బేసికలీ ఉమెన్ రైట్స్ కోసం స్టార్ట్ అయింది అంటే లైక్ ఇట్ వాస్ స్టార్టెడ్ టు యాజ్ ఎ ప్యాసివ్ వన్ బట్ ఇట్ బికేమ్ యాక్టివ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. సో ఇట్ బేసికలీ గివ్స్ అంటే ప్రమోట్స్ ఉమెన్స్ రైట్ అండ్ వాట్ ఎవర్ షీ హూ ఎవర్ షీఈస్ ఎవ్రీ ఉమెన్ సేఫ్ డిజర్వ్స్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. సో అండ్ ఆల్సో ఇఫ్ సమ్వన్ గెట్స్ సంథింగ్ ఎవరికైనా ఏదైనా అయితే లైక్ దే సపోర్ట్ ఇట్ లైక్ మీ టూ అనేది నాకు కూడా జరిగింది అని చెప్పి ఒక మూమెంట్ అనమాట. అంటే లైక్ ఈ పలానా వ్యక్తి నన్ను ఇలా రేప్ చేశాడు లేకపోతే నన్ను ఇలాగ అబ్యూస్ చేశాడు, సో ఇలా ఇది ఇలా అనమాట ఈ మూమెంట్. సో ఇంకో ఇక్కడ షేర్ చేసాం స్క్రీన్ మీద అంటే లైక్ దే అంటే లైక్ ఎప్పటి నుంచో రూమర్స్ అయితే ఉన్నాయి జేత్వాని గారు అండ్ ఈ జిందాల్ ఇంకా ఈయన ఈయనకి మధ్య అంటే లైక్ కొంచెం ఇదో రూమర్స్ అయితే ఉన్నాయి బట్ నెవర్ దిస్ థింగ్. అండ్ వాట్ హ్యాపెండ్ వాస్ ఒక లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ దే వెంట్ దుబాయ్ అండ్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ తను పెళ్లి చేసుకుంటా అన్నాడు బట్ షీ అంటే లైక్ డివోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటా అన్నారు బట్ హీ డిడ్ంట్ మ్యారీ హర్ అండ్ తనకి కోపం వచ్చింది. దెన్ అంటే లైక్ కొంచెం విభేదాలు వచ్చాయి అక్కడ అండ్ షీ ట్రైడ్ టు ఫైల్ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్. అంటే తన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే 6-7 మంత్స్ దాకా కూడా కంప్లైంట్ తీసుకోలేదు పోలీస్ స్టేషన్లో. అంటే సీ ద హౌ పవర్ఫుల్ ద మ్యాన్ ఇస్ అండ్ హీ ఆల్సో అంటే లైక్ దాని తర్వాత కోర్ట్ చెప్పిన తర్వాత December 2023 అనుకుంటా లైక్ సంథింగ్ లైక్ దాట్ దే ఫైనల్లీ ఫైల్డ్ ఎ కేస్ ఆన్ హిమ్. అది కాపాడడానికి బేసికల్లీ తన ఇతన్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈయన రావడం జరిగింది జిందాల్ గారు. అండ్ వన్స్ హీ కేమ్ అంటే దట్స్ వాట్ ద యాజ్ ఆఫ్ నౌ ఐ క్యాన్ ఇంటర్ప్రిట్ ఫ్రమ్ ద డేటా ఐ హ్యావ్. అండ్ ఆఫ్టర్ దట్ జేత్వాని గారు అంటే లైక్ షీ ట్రై టు పర్స్యూ ద మ్యాటర్ అండ్ ఇతను కొంచెం పవర్ఫుల్, సో జగన్ తో కలిసి దే ఫైల్డ్ ఫేక్ న్యూస్ ఫేక్ ఎఫ్ఐఆర్ ఆన్ హెర్ సేయింగ్ దట్ ఇతను ఒక ఇదేంటది ఈయన కుక్కల నాగేశ్వర్ అనుకుంటా, కుక్కల విద్యాసాగర్, యా కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని ఈమె మీద వదిలారనమాట. అంటే తన ఫోటో తన ఫోన్ నెంబర్ ఇచ్చి లేకపోతే సంథింగ్ లైక్ ఇది ఇచ్చి అంటే లైక్ ఈ సెండ్ హెర్ సమ్ న్యూడ్ ఫొటోస్ అండ్ ఆల్ అండ్ కొంచెం ఇరిటేట్ చేసి హెరాస్ చేసి ఇదంతా చేసి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను అప్పటికి ఇంకా మాట వినట్లేదు అనేసరికి తన కుక్కల విద్యాసాగర్ ఏం కంప్లైంట్ ఇచ్చాడంటే నా ఆస్తి దొబ్బేలు చూసింది 2018 విచ్ వాజ్ యాక్చువల్లీ నాట్ ఈవెన్ హెర్ అసెట్. అంటే తన అడ్రస్ ఎఫ్ఐఆర్లో ఏమి ఇచ్చారంటే ఒక అడ్రస్ అయితే ఇచ్చారు 2018లో ఈ పలానా అమ్మాయి నా ఆస్తి కబ్జా చేయాలని చూసిందని చెప్పి ఎఫ్ఐఆర్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ ఇచ్చాడు అనమాట ఇతను. బట్ ఆ టైంకి ఆ ఇన్నే కొనలేదు తన అమ్మాయి, అసలు అక్కడే లేదనమాట, అది తను ఇచ్చిన క్లారిఫికేషన్. అండ్ బట్ అంటే లైక్ ఇతను కుక్కల విద్యాసాగర్ అనే ఒక అతను వైసీపీ అతను యాజ్ సూన్ యాజ్ హీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ డే వెళ్ళి ఐపీఎస్ అధికారి ఎస్ఐ వాళ్ళు మొత్తం ఒక 4-5 టీం వెళ్ళి
ప్రైవేట్ జెట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్ డే బయలుదేరి ముంబై వెళ్ళి ఆ వాళ్ళ తనని వాళ్ళ ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చి నెక్స్ట్ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఒక గెస్ట్ హోటల్ నుంచి హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే లైక్ బేసికలీ కిడ్నాప్. సో కిడ్నాప్ చేసి నువ్వు ఈ తెల్ల పేపర్ల మీద సంతకం చెయ్యి, లేకపోతే ఇది చేస్తాం, లేకపోతే నీ ఫ్యూచర్ పాయిల్ చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం. అంటే లైక్ అబ్యూస్డ్ హర్ అండ్ ఆల్ డన్ ఆల్ ద థింగ్స్. అండ్ షీ ఫైనలీ ఆఫ్టర్ 40 డేస్ కిడ్నాప్ చేసిన తర్వాత తను ఫైనల్లీ ఇంక తట్టుకోలేక వెళ్ళి వీళ్ళ వీళ్ళ అబ్యూస్ కానీ వీళ్ళ రౌడీజం తట్టుకోలేక షీ సైన్డ్ సిగ్నేచర్ ఆన్ బ్లాంక్ పేపర్స్ అండ్ తన వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఈ ముంబైలో ఏదైతే కేసు ఫైల్ అయిందో హైకోర్టు చెప్పిన తర్వాత దే విత్డ్రా దట్ కంప్లైంట్. సో ఇదంతా ఈ మ్యాటర్ అంతా కవర్ చేయడానికి ఇంత తతంగం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఈ ఇది కవర్ చేయడానమాట. సో మీటూ అనే క్యాంపెయిన్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఇలాంటి వాళ్ళు అండి. అంటే జగన్ లాంటి ఒక మానవ మృగాలు అనమాట వీళ్ళు. ఎంత ఎంతగానే తెగిస్తారు, డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఎంతటి వాళ్ళైనా వీళ్ళు కాపాడుతారు, సమస్య లేదు. సో ఇలాంటి వాళ్ళ వల్లే సొసైటీ ఒక సిస్టమ్ అనేది యూజ్ చేసుకుని అమ్మాయిలకి ఇలా అన్యాయం జరిగినా పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళ వల్లే మీటూ లాంటి క్యాంపెయిన్, ఉమెన్ రైట్స్, లేకపోతే రేపులు కానీ బయటకు వచ్చేయచ్చులే, నెక్స్ట్ డే బయటకు వచ్చేయచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ క్రిమినల్స్ లో రావడానికి కారణం జగన్ లాంటి వాళ్ళు. సో ఇదంతా జరుగుతోంది. మీకు గుర్తుండుంటే రోజా గారు ఆ టైంలో, రోజా గారు జస్ట్ అంటే ఒక అంటే తను తనేం తక్కువ తినలేదు. షీ గేవ్ అంటే తను మా అంతలా బూతులు తిట్టి జనాల్ని అంటే లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ వయసు కూడా గౌరవం ఇవ్వకుండా, చంద్రబాబు గారు ఏజ్ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా తను ఆ పార్టీలోంచి వచ్చిందనే విషయం కూడా మర్చిపోయి బూతులు 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 అంటే ఎంత వరస్ట్ గా వల్గర్ గా బిహేవ్ చేయాలో అలా వర్గర్ గా బిహేవ్ చేసింది. అండ్ కౌంటర్ అటు సైడ్ నుంచి వచ్చేసరికి ఏడ్ చేసింది అండ్ మొత్తం ప్రపంచంలో ఉన్నది నట్ల అంటే లైక్ సినీ తారలందరూ కూడా అంటే ప్రపంచం అంటే దేశంలో కొంతమంది పేడ్ లాంటి వాళ్ళు అంటే లైక్ దే ఫైనల్లీ గేవ్ హర్ సపోర్ట్. సో వీళ్ళు ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు వీళ్ళు తన రోజా లాంటి వర్స్ట్ బిహేవియర్ లాంటి అమ్మాయిలకి అయితే వస్తుంది, బట్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? తిని యాక్చువల్లీ డాక్టర్ అండ్ డాన్సర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, నేవీలో పనిచేస్తుంటారు, ఫ్యామిలీ సెటిల్డ్, అలా అమ్మాయికి అంత కర్మ కూడా పట్టలేదు. బట్ స్టిల్ షీ కంప్లైంట్ ధైర్యంగా ముందరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, 40 రోజులు టార్చర్ అనుభవించింది, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కంప్లైంట్ ఇచ్చింది. ఇది క్లారిటీగా తెలుస్తుంది. ఇంత అంటే లైక్ ఇంత టార్గెటెడ్ హెరాస్మెంట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ రాదు, జనరల్ గానే రాదు. ఎందుకంటే ఇలాంటి మీటూ మూమెంట్స్ ఏంటంటే మోస్ట్లీ చేసేది ఇలాంటి కొంచెం నేరేటివ్ చేయడానికి కొంతమంది చేస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు రోజా విషయంలో అది జరిగింది, దీని ఈ అమ్మాయి విషయంలో అది జరగట్లేదు. అంటే సేమ్ ఇంకొకటి ఏంటంటే ఇదే మళ్ళీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి గుడ్లవల్లి కాలేజీలో కూడా ఒక రూమర్ అయితే వచ్చింది మొత్తానికి, అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, బట్ ఒక రూమర్ అయితే వచ్చింది దట్ ఈ ఇక్కడ పలానా ఈ ఏరియాలో అంటే ఈ కాలేజీలో ఒక బాత్రూంలో వీడియోలు పెట్టి అంటే 365 ఎన్నో వీడియోలు చేశారు అని చెప్పి ఒక రూమర్ స్టార్ట్ అయింది. దట్స్ ఇట్. అంటే ఎంత అలా వెళ్ళిపోయింది అంటే లైక్ జిత్వానీ కేసు, ఈవిడ కేసు మొత్తానికి పట్టించుకోవడం మానేశారు వీళ్ళు. అంటే లైక్ డైవర్ట్ చేస్తారు మొత్తం టాపిక్ ని, డైవర్ట్ చేస్తారు ఒక ఫేక్ న్యూస్ కి. అంటే ఫేక్ కాదు, ఫేక్ మోస్ట్లీ ఫేక్ అని అంటున్నారు కాబట్టి ఆఫీషియల్స్. రైట్ నౌ ఐఎమ్ నాట్ విల్లింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ ఆఫీషియల్ న్యూస్. సో అది మాత్రం పక్క. సో వీళ్ళు డైవర్ట్ చేయడానికి ఇదంతా చేశారేమో అనిపించింది నాకైతే స్టార్టింగ్ చూడగానే. ఎందుకంటే ఆ నేరేటివ్ ఎంత ఫాస్ట్ గా చేంజ్ అయిపోయిందంటే వీళ్ళు వైసీపీ తెలిసిందే అది. అంటే లైక్ దే హ్యావ్ ట్రైన్డ్ మీడియా, దే హ్యావ్ ట్రైన్డ్ మార్కెటింగ్ ఆఫీషియల్, దే హ్యావ్ ట్రైన్డ్ ఎగ్జిక్యూటివ్, దే హ్యావ్ ట్రైన్డ్ ఎవ్రీవన్ పెయిడ్ బ్యాచ్. సో వాళ్ళకి తెలుసు ఎలాంటి నేరేటివ్స్ ముందరకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకురావాలి, వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి దారి అంటే లైక్ వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలా కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళకి బాగా తెలుసు. అండ్ దే హ్యాడ్ అంటే ఎంత ఎన్ని ఫేక్ న్యూస్ పెట్టారంటే దీని గురించి. అండ్ ఆ మొత్తానికి ఆ జిత్వాని ఇన్సిడెంట్ మొత్తానికి డైవర్ట్ అయిపోయింది నేషనల్ వైడ్. ఇంకా అంటే లైక్ నో వీడియో వాస్ ఫౌండ్ అక్కడ బాత్రూమ్ లో వీళ్ళందరూ వెతికి
చెప్పారు ఏమో ఉంటే చెప్పండి అయ్యా, మొత్తం అంతమంది అమ్మాయిలు ఉన్నారు, దే కుడ్ హావ్ గాన్ టు ఎవ్రీ బాత్రూమ్ అండ్ సీన్ దెమ్, ఎక్కడైనా ఏమైనా ఉన్నాయని చూడగలరు కదా వాళ్ళు, అంటే లైక్ ఎక్కడ దొరకలేదు కాబట్టి లేవని చెప్పారు. బట్ ఇలాంటి ఫేక్ న్యూస్ తోటి మొత్తం ఒక ఇన్సిడెంట్, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారు, ఇదైతే పక్క. అండ్ ఇలాంటి వాళ్ళని ఇంకా అంతకన్నా ఇంకేం అనగలం అండి, దట్స్ ఇట్. అంటే లైక్ ఐఎమ్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్, అంటే లైక్ ఇది ఫార్వర్డెడ్ 2 మినిట్ టైమ్స్, అంటే లైక్ ఇంకా ఇలాగ ప్రతిదీ కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ప్రతి ఇష్యూని ఇలాగే డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దే హావ్ సక్సీడెడ్, దే హావ్ వెరీ గుడ్ పవర్ఫుల్ మీడియా, అండ్ దే హావ్ సక్సీడెడ్ ఇన్ డైవర్టింగ్ ఎవ్రీ ఇష్యూ దట్ ఈస్ రిలెవెంట్, అండ్ ఎవ్రీ ఫేక్ దే హావ్ ప్రమోటెడ్ ఎవ్రీ ఫేక్ న్యూస్ దే క్యాన్ అండ్ త్రూ మడ్స్లింగ్. అంటే ఎంత బుర్ర జల్లాల్లో జల్లారు అండ్ డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మన టీడీపీ సైడ్ కూడా ఇట్స్ వెరీ లెస్, అంటే లైక్ అటాకింగ్ ఆ విషయంలో మాత్రం చాలా తక్కువ ఉన్నారు. థ్యాంక్ యూ ఫనీ గారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ విషయంలో మరి అటు సైడ్ చాలా పెద్దవాళ్ళు కాబట్టి, సజ్జన్ జిందా లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు నోరు మెదిపినట్టు లేదు. ఇక ఒక అంటే ఒక తోటి నటి మీద ఇంత దారుణం జరిగితే ఎవరు నోరు ఇప్పుడు అనేది చాలా దారుణమైన విషయం. ఇక నెక్స్ట్ టైం చూద్దాం మరి ఇలాంటి విషయాలు భవిష్యత్తులో కూడా ఎప్పుడు జరుగుతుంటాయి, ఏదో విధంగా బయటపడుతుంటాయి, అప్పుడు కనీసం అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.